ఫ్రెంచ్ పోలీస్ అయిపోయాను సామ్. అదే ఇండియాలో నాకు పవర్స్ ఉంటే ఈ పాటికి విక్కీని ఇక్కడికి తీసుకుని. నోరు ముయ్ ముయ్యరా నోరు. మామయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వాడితో తెలుగులో మాట్లాడి వాడు ఫ్రెంచ్ లో మాట్లాడినా సరే, నువ్వు జర్మన్ లో మాట్లాడి వాడు ఇటాలియన్ లో మాట్లాడినా సరే, కార్తెల్తో మాట్లాడు. విక్కీ ఇప్పుడే ఇప్పుడే రావాలి. ఉంటే ఏంటి, నాకు కావాల్సింది నా తమ్ముడు విక్కీ. వదులు మామయ్య. కార్తెల్తో పెట్టుకుంటే ఫినిష్. మన బిజినెస్ మొదలు పెట్టుకుండానే మూసేయాలి. కరెక్ట్. మనం వీక్ అని తెలిసిపోతే మనతో చేయి కలపడానికే వెనకాడతారు. కూల్ డౌన్, మనం వేరే రూట్ లో ఆలోచిద్దాం. నాకు విక్కీ కావాలి. టెన్షన్ పడదు, ఇప్పుడే కావాలి. ఎలాగైనా తీసుకొచ్చేద్దాం. యు రిలాక్స్ సామ్. ఇప్పుడు చూడు లక్ష్మణ్. లక్ష్మణ, లోపలే లేదే. అలాగా ఉన్నావు లోపల నువ్వున్నావు. ఇది కూడా నేనే కవర్ చేయాలా? కర్మ. ఇప్పుడు చెప్తున్నాను, షెట్టికి వీడే మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆప్సే గదారికి షెట్టి సాబ్. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. విక్కీ ఏడి సామ్. కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఎక్కడ, ముంబై, ఎవరు, శెట్టి, డిమాండ్ ఏమిటి తెలియదు. నేను నాన్న వద్దు వద్దు అని అడ్డుకున్నది ఎందుకని. విక్కీ ఎక్కడున్నా నేను కాపాడి తీసుకొస్తాను సామ్. ఆ తర్వాత అయినా నాన్న ఆశపడ్డట్టు ముగ్గురం కలిసే ఉందాం. నాకింకేమొద్దు. విక్కీ నీకు మాత్రమే కాదు, నాకు తమ్ముడే. మిస్టర్ శివరామ్ మూర్తి, ఈరోజు మీ అమ్మాయి బాస్ అంకుల్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందా? అయ్యో, బాస్ అంకుల్ చేతిలో ఇవాళ అయిపోయాను. బాప్రే, ఆఫ్టర్ ఆల్ బుక్. ఇది మామూలు బుక్ కాదు, మా నాన్న రాసింది. ఆయన ఇప్పుడు లేరు,
మనసులో ఏదైనా ప్రశ్న అనుకుని బుక్ తెరిచి చూస్తే నాకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. హాయ్ శుభా. హే మన బాస్ అంకుల్. శుభా ఫోన్. హలో శుభా. మిమ్మల్ని ఏదో టీవీ ఛానల్లో చూపిస్తున్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా బొంద స్మార్ట్. నేను మన ఆఫీస్ సీసీ కెమెరా ముందున్నాను. ఇంటర్కమ్ సరిగా పెట్టు. సంస్థ ఫోన్ దొరకలేదు, వాడిని వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పు. మెంటల్ మెంటల్ చెప్పానా? మా నాన్న చెప్పినట్టే బాస్ అంకుల్ చేత తిట్టించుకున్నాను. అయ్యో డాన్ సంస్థని పిలవమన్నారు. అది పురుగుల మందరా యదవ. దాని సంస ఎస్ మిస్టర్ మిత్ర, మీతో పని పడింది. చెప్పండి. రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఫ్రాన్స్ నుంచి ఒక మనిషి వస్తాడు. తల తీసేయాలా? తల తీసేయాలని అడిగి 3-4 నిమిషాలు అయింది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. బేవకూఫ్. బేవకూఫ్ అంటే సింపుల్ గా కాళ్ళు చేతులు నరికేస్తే చాలా? వచ్చేది హెడ్డేరా, వెళ్ళి రిసీవ్ చేసుకుంటే చాలు. హెడ్డే వస్తుందంటే పార్సల్లోనా? ఎయిర్పోర్ట్ వెళ్ళరా, తెలుస్తుంది. పేరు శివ, బోర్డు పట్టుకుని నిలబడు, తనే నీ దగ్గరకు వస్తాడు. నా ఫిగర్ శుభం ముందు ఈ డాన్ సమోసాను ఒక గైడ్ అనేది దించేశాడరా మిరాసి. అంటే నేను జీవితాంతం నెంబర్ 2నేనా? వదిలేయండి, నంబర్ 2లో మీరే ఫస్ట్ నంబర్ 2. అది గ్రేట్ గా ఫీల్ అవ్వండి. అంతేనంటావా? హార్ట్ సరకే కామి హోతో క్యా పురియే పడలా. ఆ నాకు పురియే పడలా. రే చట్నీ ఏంట్రా జీరాగడు? తెలుగు తమిళ ఇంగ్లీష్ హిందీ అంటూ 4 భాషలు బోడిగా బోడిగా చెప్తే ఎలా అర్థం అవుతుంది? లేదు డాన్, జీరా ఏమంటున్నాడంటే హెడ్ ఎలా వస్తుందని అడుగుతున్నాడు. వస్తుందంటే వస్తుందిరా. ముండం ముండం తలవరం ఎప్పుడీ ముండం అవుతుంది. తలవరలేనాదానే ముండం. కరెక్టే కదా? ముండం ఇప్పుడు రాలా? శివ శెట్టి చాలా డేంజరస్. టేక్ కేర్. ఐ విల్. యు టేక్ కేర్ టు. మిస్టర్ బ్యాండ్, ఆప్కా గోష్టి ఉదర్ ఉదర్ మూవింగ్ ప్లీజ్ మూవ్. డాన్ సంసా. యా ఏంట్రా మిత్ర గైడింగ్ చేస్తే వీడి యాక్ని పోటర్ చేసాడు. మిస్టర్ శివరామ్ మూర్తి చెప్పండి చూద్దాం, మీ అమ్మాయి లైఫ్ లో ఒక మంచి విషయం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. తప్పు చేయకండి శివరామ్ మూర్తి గారు, ఇది మీ అమ్మాయి లైఫ్. ఓపెన్ చేయమంటారా? నువ్వు పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకోవద్దని శెట్టి చెప్పారు, మేము తీసుకుంటున్నాం. నువ్వు ఆఫీస్ని క్లోజ్ చేసుకో, లేదంటే తేడాలు వచ్చేస్తాయి.
నీ మనిషి ఒక్క దెబ్బకే పడిపోయాడే. హలో, ప్రయాణం బాగా జరిగిందా? చెప్పింది గుర్తు పెట్టుకో. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. శివ, నువ్వు మన గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. డాన్ సంసా, నేను వాడి కాపలా, కానీ వాడే నాకు కాపలా ఉంటున్నట్టు వాడి ఫీలింగ్. మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పేరు మీద నువ్వు సారా ముంబై వచ్చిన విషయం నాకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా ఈ తిక్కలోడికి. శుభ అంకుల్, నా ఫ్రెండ్ కూతురు, ఇప్పుడు వాడు లేడు, నా ఆఫీసులోనే పనిచేస్తోంది, నేనే తన గార్డియన్. శుభ, శివ ఒక మ్యూజిషియన్, ప్రోగ్రామ్స్ అయ్యేంత వరకు మన గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు, బాగా చూసుకోవాలి. వెరీ డేంజరస్ క్రిమినల్స్. నువ్వు ఫ్రాన్స్, మేము ఫ్రాడ్స్. వారే డాన్, మంచి పంచ్ డైలాగ్ కొట్టేశావు. చచ్చే వరకు కొట్టేసుకుంటూనే ఉంటాడు రా వీడు. సరే డాన్, రెడీయా? రెడీయా? ఎన్నో విషయాలకి ఎప్పుడో రెడీ. నువ్వు ఏ విషయం అంటున్నావు? అదే డాన్, అందరికి ఒకటి చేస్తామే అదే. ఏంటిది? Stuck you bloody basket. వాడి కాలికి తట్టింది మన తలకు తట్టలేదే. ఏంట్రా తాళం అడిగితే గాలం ఇస్తున్నాడు? ఏంట్రా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానా? బాబరే డాన్, ఎన్నా ఫస్ట్ అటెంప్ట్ లోనే తాళం ఓపెన్ పనేశావా? ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్ రాసినట్టు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓపెన్ చేస్తారు కదా, అందుకే తలుపు ఆల్రెడీ తెరిచే ఉందిరా. ఎదవా, ఇదే డాన్ గెస్ట్ హౌస్. రే, గెస్ట్ ని ఎక్కువసేపు బయట వెయిట్ చేయనివ్వకూడదు. డాన్, ఆయన లోపలికి రా. మనం కావాల్సినవన్నీ అరేంజ్ చేశారు కదా, ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఏసీ బాగానే పనిచేస్తుందా? కూలింగ్ అద్దరిపోవాలి. మిత్ర అంకలే చెప్పారు. తర్వాత బాత్టబ్ నీళ్ళు వస్తున్నాయా చెక్ చేశారా? ముఖ్యంగా ఆయన గిటార్ వాయిస్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఆయన బాగా సెన్సిటివ్ మ్యూజిషియన్ కదా. మిత్రాకి చెప్పారు. ఇంకో విషయం, నన్ను భయపెట్టేటట్టు ఆయన్ని భయపెట్టకండి. లేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. అయ్యో, కమింగ్. హాయ్ శివ. హాయ్ సారా. హౌ ఆర్ యు? గుడ్. And you? Good. Shitty gurinchi information dorikinda. Nee kosame information collect chestunnanu. Chala thrilling ga undi. Pradesh Shetty. Vaanni kalavadam anta easy kadu. Anaconda laanti vaadu. Powai lake lo rahasyanga oka palace lo untunnadu. Shetty gurinchi anni details, vaadi place, security, full biodata collect chesi pettanu. నో సంథింగ్, ఈ పదేళ్ళు మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. చాలా కాలంగా ఎన్నో చెప్పాలనుకున్నా, ప్రాబ్లమ్స్ గురించి, ఇష్యూస్ గురించి. నీతో మాట్లాడాలి శివ. మాట్లాడదు, ముందు విక్కిని కాపాడాలి.